గురువు, కుంతి, విప్రుడు, శల్యుడు, ఇంద్రుడు, భూదేవి, ఇలా ఎంతోమంది కర్ణుడిని శపించారు కదా. ఇంతమంది శాపానికి కర్ణుడు ఎందుకు గురయ్యాడు? శాపాలు అన్నప్పుడు రామాయణం ఆరంభమే శాపం. శాపాలు అన్నప్పుడు భారతం కూడా దేవశుని శరమ కుమారుడు వచ్చేసి సభలో అల్లరి చేయడంతో ఏమిటి అంటూ ఆరంభమవుతుంది. అది కూడా శాపంతో ఆరంభమవుతుంది. ఈ కర్ణునికి ఇన్ని శాపాలు ఎందుకు? అసలు కర్ణుడి కథ ఏమిటి? ఇలాంటి ఆలోచనలు చేస్తే కర్ణుడి నిజమైన పేరు వసుసేనుడు. రాధ, అధిరథులు ఇద్దరు అంగదేశంలో చిత్రపర్ణి అనే నది ద్వారా అలా ప్రవహించేటటువంటి నీటిలో ప్రవేశించేటటువంటి మార్గంలో యమునా నదిలో లభించిన బుట్టలో ఉండే ఈ శిశువును చూచి సహజంగా ఆభరణాలతో సంపదతో లభించాడు. ఆ బుట్టలో అనేక ధనకనక వస్తువాహనాలు కూడా ఉన్నాయి, రత్నాలున్నాయి. సంపదతో లభించడంతో వసుసేనుడు అని నామకరణం చేశారు. సంపదతో జన్మించినవాడు అని అర్థం. కర్ణములు అంటే చెవులు. సహజ కవచ కుండలములు ఉన్న కారణం చేత కర్ణుడు అన్న పేరిట ఈ వసుసేనుడు కీర్తి పొందాడు. పెరిగి పెద్దన అవుతున్నటువంటి నేపథ్యంలో కుమారాస్త్ర విద్యా ప్రదర్శన సందర్భంలో ధర్మరాజుతో పాండవులతో ఏర్పడినటువంటి వాగ్వివాదము, అర్జునుడితో ఏర్పడిన స్పర్ధ, ఈ సందర్భంలో దుర్యోధనుడు ఈ కర్ణుడిని, వసుసేనుడిని అంగదేశానికి రాజుగా ప్రకటిస్తాడు. అంగదేశం అంటే ఈనాటి బెంగాల్ అని చెప్పుకోవాలి. కర్ణుడు ఆ తర్వాత కూడా విద్యాభ్యసనం చేయాలి, ఏదో ఒక విధంగా అర్జునుడిని ఓడించాలి అనే కృతనిశ్చయుడయ్యాడు. ఒకడిని ఓడించాలి అనే ప్రయత్నంతో మనం యుద్ధం నేర్చుకున్నా, యుద్ధం చేసినా, విద్యాభ్యసనం చేసినా, ఓడించాలి అనే ప్రయత్నం ఉన్నది కనుక ఎవరిని ఓడించాలి అనుకుంటున్నావో వారు నీకంటే ముందే మార్గంలో ఉంటారు, నీవు వెనకే ఉంటావు. నీ నైపుణ్యాన్ని పెంచుకోవడం కోసం నీవు విద్యాభ్యసనం చేస్తే ఎప్పటికైనా విజయం నీదే. అసూయతో, ఇతరులను ఓడించాలనే ప్రయత్నంతో, ద్రోణుడి వంట చేసేటట్టు విద్యాభ్యాసాన్ని విడిచిపెట్టి పరశురాముడిని ఆశ్రయిస్తే పరశురాముడు గురువు శపించాడు. అది అసూయ కారణంగా కర్ణుడు పొందిన శాపం అవుతుంది. భూమిపైన ఏదైనా వస్తువు పడితే అది భూమికి సంబంధించిందే, కానీ భూమిని పిండి తీసే ప్రయత్నం చేశాడు. కాబట్టి ఇది కూడా ధర్మ మార్గానికి వ్యతిరేకం. అలా శాపం. గోవును హింసించరాదు, హింసిస్తే అది కూడా శాపం. ఎవరైనా కూడా, అర్జునుడు కూడా శాపాలు పొందాడు కదా, విజయయాత్రలు చేశాడు కదా. అలాగే శాపం కారణంగానే తన సహజమైన వీర ధర్మాన్ని విడిచిపెట్టి శిఖండి రూపంలో బృహన్నలగా, శాపం కారణంగానే కదా. కనుక ఎవరికైనా శాపాలు వస్తాయి. కానీ కర్ణుడికి ఇన్ని శాపాలు రావడానికి ప్రధానమైన కారణం ఏమిటి అంటే అసూయ, గెలవాలి అనే ఆకాంక్ష, ఇతరులకు బాధ కలిగించే విధంగా మాట్లాడేటటువంటి లక్షణం పరుషవాక్కు కర్ణుడిది. సహజంగా ఈ అన్నింటినీ కూడా కప్పిపుచ్చుకునేటట్లుగా దానగుణం అలవడి ఉండడంతో దానకర్ణ అనేటటువంటి కారణంగానే కర్ణుడికి కీర్తి వచ్చింది. కానీ గమనిస్తే కర్ణుడి కన్నా నిరంతరం నిరంతరం ఎప్పుడూ కూడా విద్యాభ్యాసంలో నూతనమైన అస్త్రశస్త్రాలు పొందే విధంగా ప్రయత్నం చేసిన అర్జునుడే విలువిద్య నైపుణ్యం కలవాడు అని మహాభారతం వివరిస్తుంది. కర్ణుడు ఇన్ని శాపాలు రావడానికి కారణం కర్ణుడిలో, అంటే వసుసేనుడిలో ఉన్నటువంటి అసూయ, మాత్సర్యం, స్వాభిమానం. కుంతి కుమారుడైనప్పటికీ ఆ గుర్తింపు లేకపోవడం. ముందుగా సూర్య భగవాని అంశతో పొందినప్పటికీ వివాహం కాని కారణం చేత కుంతి అంటే పృథ, ఆమె అసలు పేరు పృథ, ఈ కర్ణుడిని నీటిలో విడిచిపెట్టింది. ద్రుమణవతి అన్న ఆ నదిలో అలా విడిచిపెట్టిన కారణం చేత కర్ణుడు బాల్యంలోనే తల్లిదండ్రుల ప్రేమ సహజంగా ఉన్నది లభించని కారణం చేత కూడా దుఃఖాల పాలయ్యాడు.
ఆ కారణం చేత పెరిగిన మాత్సర్యంతో ఇన్ని శాపాలు పొందవలసి వచ్చింది. ఒక రకంగా చెప్పాలి అంటే కర్ణుడు మహాభారతంలో విషాద పాత్ర, విషాద నాయక పాత్ర. అందుకే కర్ణుడు లేని భారతం మనం చదవకూడదని కూడా చెప్తారు.